ఈ ప్లాస్టిక్ అనేది ఎంత చెప్పినా కాదని కొత్తగా అర్థం లేదు సార్. నేను 2 డేస్ అయింది నా కాలు మళ్ళీ యాజ్ చేసి పట్టుకొచ్చి అబ్బాయిలు వ్యాపారం చేసుకోండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. శుభ్రత పాటించకపోతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను ఇక్కడే ఉంటాను, రోజు పర్యటిస్తూ ఉంటాను. బాధ్యతలు విస్మరిస్తే సహించేది లేదు. రోడ్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసినా, డ్రైనేజీలో చెత్త వేసినా సెక్రటరీలు యాక్షన్ తీసుకోండి. అచ్యుతాపురం కోడల్ని అందంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సుందర బీజి కుమార్ హెచ్చరించారు. అచ్యుతాపురం కోడల దుకాణ యజమానులతో ఆయన సమావేశమయ్యారు. పాలనకు ఇబ్బంది కలిగించే వారు ఎవరైనా సరే ఉపేక్షించవద్దని ఆదేశించారు. SEZ ప్రవేశ ద్వారం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇప్పటికే చేపట్టారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. మొదటి కదా, కొత్తగా కదా, పుస్తకాలు లేవు, ఫెసిలిటీస్ లేవు అనుకోవద్దు. 100% అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని మీరు ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఆల్రెడీ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ కాలేజీల కన్నా మంచి ఫెసిలిటీస్ మీకు ఏర్పాటు చేసే బాధ్యత మాది. అచ్యుతాపురం హై స్కూల్లో ఇంటర్మీడియట్ తరగతులను ఎమ్మెల్యే సుందర బీజ కుమార్ ప్రారంభించారు. ప్రారంభ దశలో కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి, అన్నింటినీ అధిగమించి ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా హై స్కూల్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. పాఠశాలల స్థితిగతులపై ఎంఏఓ దేవరాయలతో చర్చించారు. 4 మండలాల విద్యాశాఖ అధికారులను రప్పించి నియోజకవర్గంలో విద్యాపరంగా ఉన్న సమస్యలపై ఆయన లోతుగా చర్చించారు. కార్యక్రమంలో బైల్పూడి రామదాసు, జనప్రతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.